కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ఎస్ఎల్వి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అడ్వకేట్ నాగేంద్ర జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాలనీ ఏర్పడిన తరువాత మొదటి పండుగగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు కాలనీ వాసులందరూ కలిసికట్టుగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ పార్థసారథి రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ అజయ్ కుమార్, సెక్రటరీ సత్యానంద్ తదితరులు పాల్గొన్నారు. శుభదినం. 75 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ 75 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవం రోజు మన కాలనీలో మనం ఇలా ఫ్లాగ్ హాయిస్టింగ్ ఏర్పాటు చేసి జరుపుకోవడం అనేది అభినందనీయ విషయం. ఎందుకంటే మొట్టమొదటిసారిగా కాలనీ వాళ్ళందరూ కూడా ఐకమత్యమైపోయి ఒక అసోసియేషన్ స్థాపించుకొని ఆ అసోసియేషన్ కూడా ఈరోజు మనకు ఆనందదాయకం ఏమంటే రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఆ రిజిస్ట్రేషన్ సర్టి కూడా మనకు వచ్చింది. మనం ఈ కాలనీ రిజిస్ట్రేషన్ కింద మనకు వచ్చేటువంటి వారికి కూడా తెలుసుకోవచ్చు. మరి ఈ కాలనీ వాసులందరూ ఇలా కలవడానికి కారణమైనటువంటి పేరున పార్థసారథి రెడ్డి గారు ప్రెసిడెంట్ గారు, అట్లాగే సత్యనాథ్ గారు, హరికృష్ణ గారు, దేవదానం గారు, శంకరయ్య గారు, మల్లికార్జున రెడ్డి గారు, శ్రీనివాసన్ రెడ్డి గారు, భీమలింగప్ప గారు, హనుమంత్ సారు, నాగరాజు, గీతా మేడం, అలాగే ఏకాంబరం, మా మనమరాలు మిత్రులారా, ఈరోజు మనం చిన్న పాప మన దగ్గరికి వచ్చింది. చిన్న పాప సంతోషం ఏమి జెండా పుట్టాలని అంటే 75 సంవత్సరాలు ఆ పాప వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని ఈరోజు జెండా పుట్టాలి. అలాగే నేను వస్తున్నప్పుడు క్రికెట్ ఆడుతున్నారు ఇద్దరు పిల్లలు, మీ వెనక వస్తున్నారు ఇద్దరు పిల్లలు వెనక వచ్చినారు హనుమంత్ సార్.
అందుకే చెప్పలేకపోయాను. ఏ కార్యక్రమం స్టార్ట్ చేయాలన్నా మనం పూజతో స్టార్ట్ చేస్తాం, దీపారాధనతో స్టార్ట్ చేస్తాం కదా. ఈ గాలికి దీపారాధన ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనం వదులుకోకూడదు. ఇంత గొప్ప పండుగ, ఇటువంటి గొప్ప పండుగను మనం ఫస్ట్ టైం ఎస్ఎల్వి కాలనీలో 75వ సంవత్సరం మనం స్టార్ట్ చేయబోతున్నాం.